సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా మెదక్ పట్టణంలోని చమాన్లో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎదుటివారు హేళన చేసినా, నవ్వినా, ఇబ్బంది పెట్టినా భయపడకుండా గత ప్రభుత్వాలు అల్లరిపాలు చేసినా స్థిరంగా నిలబడి సీఎం కేసీఆర్ ఇచ్చిన మనోధైర్యంతో ముందుకు వెళ్లి 14 సంవత్సరాల పోరాటం చేసింది ఈ గడ్డ అని అన్నారు. 2001 నుంచి ఉద్యమం చేశామని, అన్నం తిన్నామో, అటుకులు బుక్కామో, స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నామో, రైల్వే స్టేషన్లో ఉన్నామో మనకే తెలియదని, అన్ని రకాల కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. 2004 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గ్రామాలకు వెళితే ఏ సమస్యపై ప్రజలు అడ్డుకుంటారో భయం ఉండేదని, ఇప్పుడు అన్ని విధాలా దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి నిర్భయంగా గ్రామాల ప్రజలతో మాట్లాడుతున్నామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. మెదక్ నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మనం జెండా ఆవిష్కరించుకున్నాం. మరి మెదక్ నడివడ్లో ఉన్న మనం ఇక్కడ కూడా మనం జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. 2001లో కేసీఆర్ గారు జెండా చేతబట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, సాధించిన తెలంగాణ అభివృద్ధి దశలో నడిపించాలని ఒక దృఢ సంకల్పం కొద్దీ మరి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. 2001 నుండి ఉద్యమం చేసినాం. అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, నిద్రమైనమో, నీడనున్నామో, ఎండలున్నామో, స్టేషన్లున్నామో, పోలీస్ స్టేషన్లున్నామో, రైల్వే స్టేషన్లున్నామో మనకే తెలియదు. అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం. గౌరవ కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వాలి, ఇక్కడ మనం ఉద్యమాలు చేయాలి. చాలా సందర్భాల్లో కూడా ఎదుటివారు నవ్వినప్పటికీ కూడా, హేళన చేసినప్పటికీ కూడా ఏ హేళనకు భయపడకుండా, ఎంత ఇబ్బంది పెట్టినా భయపడకుండా గత ప్రభుత్వాలు మనల్ని అల్లరిపాలు చేసినా అల్లరిపాలు కాకుండా స్థిరంగా నిలబడి గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన మనోధైర్యంతో ముందుకెళ్లి 14 సంవత్సరాలు పోరాటం చేసింది ఈ గడ్డ. మన గౌరవ కేసీఆర్ గారు సావు నోట్లో తలవెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం నేను సైతం అంటూ కదిలి వచ్చి సావును కూడా లెక్క చేయకుండా ఒక నిరాహార దీక్ష చేసి కేంద్రం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ నాగం చేయొద్దు, మళ్ళీ ముందుకు నడిపించాలి. ప్రతి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ తరుణంలో మరి 2వ సారి కూడా 4.5 సంవత్సరాలు ఫస్ట్ విడత మనకు ప్రజలందరూ కూడా జేజేలు వలికి గౌరవ కేసీఆర్ వెంట నడిచి మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ ఆయంలోనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆంధ్ర పాలకుల తెలివితేటలను కట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామనే దృఢ సంకల్పం ప్రజల్లో ఉండి కేసీఆర్ గారికి పట్టం కట్టడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ గారు కూడా ఏ సమస్యలు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయో ఆ సమస్యలన్నింటినీ ఒకటొక్కటిగా శాశ్వత పరిష్కారం ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కరెంటు సమస్య చాలా విపరీతమైన సమస్య ఉండే ఆంధ్ర పాలకులు కరెంట్ ఎట్లించుకుంటారు, తెలంగాణ వస్తే చీకట్లుంటారు, మీ కరెంటు రాదు, అంధకారంలో తెలంగాణ ఉంటుందని హేళన చేసిన సమయంలో ఒక 6 నెలల గడువియండి, నేను తెలంగాణ రాష్ట్రంని వెలుగులతో నింపుతాను ఇచ్చిన మాట ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారు ఈ రోజు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటునిచ్చి అది కూడా రైతులకు బాయిల కాడ ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, గర్వంగా చెప్పుకోవాలి.